దాచేపల్లి మండలం నారాయణపురం ఆర్ఎన్బి బంగ్లాలో టీడీపీ మండల పార్టీ కన్వీనర్ బుర్రికొండలు విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి చర్యలను నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు ఖండించారు. జేపీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రభుత్వ భూమిలో పవర్ ప్లాంట్ నిర్వహిస్తున్న సమయంలో గాని, కార్మికులను జేపీ యాజమాన్యం తొలగించినప్పుడు గాని, వేస్ట్ బోర్డ్ కార్మికులను పర్మనెంట్ చేసేందుకు గాని కృషి చేయని జంగా కృష్ణమూర్తి, పరిసర గ్రామాల రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్న సమయంలో ఉద్యోగాలు రాకుండా అడ్డుకోవటం సమంజసం కాదని నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంబటి నవకుమార్, డీసీ చైర్మన్ నర్రా పుల్లయ్య, వేముల వినోద్ రెడ్డి, కోగంటి శివన్నారాయణ, అక్కినపల్లి బాలయ్య, బత్తుల రాంబాబు, తోటా శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, జే రమణ తదితరులు పాల్గొన్నారు. గురజాల నియోజకవర్గంలోను ప్రజలు ఓడించారనే కక్షతో ప్రజలకు మేలు జరిగే ప్రతి కార్యక్రమంలో ఒక పథకం ప్రకారం ప్రజలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతాం. దీనికి ఉదాహరణ కొన్ని వందల మంది జీవనాధారమైన గుల్లక్వారి విషయంలో అత్తని ఎక్కని గడప లేదు, తట్టని ప్రభుత్వేతర సంస్థ లేదు. సిబిసిఐ, లోకాయుక్త, హైకోర్టు, విజిలెన్స్, ఎన్ని వ్యవస్థలు అయితే ఉన్నాయో అన్ని వ్యవస్థలతో పాటు వీధి పోరాటాలకు కూడా దిగిన సంఘటన ఈ సందర్భంగా ఒకసారి గురజాల నియోజకవర్గ ప్రజలకు మేము గుర్తు చేస్తాం. కొన్ని వేల మంది జీవనాధారాన్ని పట్టబట్టడానికి సిద్ధమైన గంగాకృష్ణమూర్తి, ఈ మధ్య జేపీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం భూములు కోర్ ఫ్యాక్టరీ నిర్మాణ దశలో ఉన్న టైంలో గమలపాడు, శ్రీనగర్, రామాపురం, బొట్టుపాలెం లాంటి గ్రామాల్లో అనేకేటెడ్గా ఉండి భూములు కోల్పోయిన రైతులకి ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక కార్యక్రమం గౌరవ శాసనసభ్యులతో శరణమాసరాల ఒత్తిడితో తీసుకోవడం జరిగింది. ఇంటర్వ్యూలు కొన్ని గ్రామాల్లో జరిగినాయి, కొన్ని గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ జీవనోపాధికి దెబ్బకొట్టడం కోసం, వీళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు వస్తాయో, నన్ను ఓడించిన ఈ ప్రజానీకం వీళ్ళకి ఉద్యోగాలు రావడం ఏంది, వాళ్ళ నోరు కొట్టాలనే ఉద్దేశంతో తగుదనమ్మ అంటూ మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారనే ఒక ప్రచారానికి దిగినాడనేది ప్రజల అభిప్రాయం. నీ హయాంలో నువ్వు 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేసావు. నీ ప్రభుత్వం, నీ సొంత పంచాయతీ ప్రభుత్వ భూములు పవర్ ప్లాంట్ నిర్మాణం చేస్తా ఉంటే ఎటువంటి అనుమతి లేకుండా నువ్వెక్కడ కళ్ళు మూసుకొని కూర్చున్నావు? నీకు ఆ ఫ్యాక్టరీ యజమాని అనుకున్న రహస్య ఒప్పందం ఏమిటి? ఏ విధంగా పర్మిషన్ ఇప్పించావు? ఎందుకు నువ్వు అడ్డుకోలేదు? నువ్వు యాజమాన్యంతో కుమ్మక్కోకు, నువ్వు యాజమాన్యంతో సంప్రదింపులు జరుగుతూ ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజా కార్యక్రమాలకు వ్యతిరేకంగా నీ జీవితాన్ని మొత్తాన్ని కూడా తాకట్టు పెడతా ఉన్నావు. ప్రజలు నిన్ను సిమెంట్ ఫ్యాక్టరీలో, పబ్లిక్లో ఓడించినా కూడా నీ వైఖరి మారకపోవడం దురదృష్టకరం. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంతకుముందున్న వెరియర్స్ అన్నీ కూడా కొన్ని వేల రూపాయలు ఇప్పించిన సంఘటన నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా కోరుతావు. ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు, నేను ఎందుకు ఇక్కడ పొందపరచకూడదు దయచేసి, కానీ ఒక జనాలకు తెలియవలసిన ఆవశ్యకత కూడా ఉంది. పవర్ ప్లాంట్ పెట్టినప్పుడు మా రైతులకి అక్కడ ఉన్న ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో, రామాపురం కానీ, శ్రీనగర్ కానీ, హెమలైట్ విలేజ్, ఓన్ విలేజ్ ఏదైతే ఉందో గామలపాటిలో కానీ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి జేపీ సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని స్ట్రైట్గా అడుగుతున్నాను. జేపీ సిమెంట్స్ యాజమాన్యాన్ని దాన్ని మీరందరూ ఎందుకు క్వశ్చన్ చేయలేదు కూడా జంగా కృష్ణమూర్తి గారిని, వైఎస్ఆర్సీపీ నాయకులు నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో పవర్ ప్లాంట్ వారు ఆక్యుపై చేశారని గౌరవ ఆర్టీఓ గారు కూడా క్లియర్గా పొందపరిచారు. దాన్ని మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మన ఆస్తుల్ని వాడు కబ్జా చేస్తుంటే, లూటీ చేస్తుంటే ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? అదేవిధంగా మీరు 2.5 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాం, నువ్వు నార్త్ ఇండియాని ఎక్కడో హిందీ వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటున్నావు, మన ఎంప్లాయీస్
ఆంధ్ర సిమెంట్స్ ఉన్నప్పుడు, ఫ్యాక్టరీ స్థాపించినప్పుడు మన తెలుగు వారు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఎక్స్పెన్షన్ అయ్యి పవర్ ప్లాంట్ పెట్టి ఇంత ప్రొడక్షన్ వచ్చిన తర్వాత మన తెలుగు వారు, మన ప్రాంత వాసులు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది రిటైర్డ్ అయ్యారు? వాళ్ళ ప్లేసులు ఎంతమంది తీసుకున్నారు? ఎంతమంది చనిపోయారో కూడా ఒకసారి పునఃపరిశీలించవలసిన అవసరం ఉన్నది. నేను లీడర్లు కూడా నేను డైరెక్ట్గా కోచింగ్ చేస్తున్నాను అయ్యా, జంగకృష్ణమూర్తి గారు, వైఎస్ఆర్సీపీ లీడర్లు కూడా మీరు ఒకసారి పునఃపరిశీలించుకొని మాట్లాడితే బాగుంటుంది. మనం తెలుగు వారి పక్షాన్ని నిలబడాలి, మన ప్రాంత ప్రజల పక్షాన్ని నిలబడాలి. అది ఇంకో పార్టీ ఇంకో పార్టీ మనం పక్కన పెడితే మనందరం కలిసి యాజమాన్యం మీద ఫైట్ చేసి మన ఉద్యోగాలు ఇప్పించే తీసుకెళ్లాలే. కానీ తెలుగుదేశం నిర్మాణ సందర్భంగా జేపీ ఐమండ్ సిమెంట్ వారు ఆ రోజు హామీ ఇచ్చారు. సంబంధిత గ్రామాలకి రామపురం కానీ శ్రీనగర్ కానీ రామపాడ కానీ ఆ రోజు వాళ్ళు ఊరికి ఉపాధి కోసం జాబ్స్ ఇస్తామని చెప్పారు. ఆ జాబ్స్ అమలు చేయడంలో అడగడంలోనే మేము గౌరవ శాసన సభ్యుల సహకారంతో మా ముందు కూడా మేనేజ్మెంట్ వారిని చాలా సందర్భాల్లో గౌరవ శాసన సభ్యులు గారు డిమాండ్ చేయడం జరిగింది, అడగడం జరిగింది. అది ఏ రోజు కూడా మీకు సంబంధించిన స్వగ్రామానికి సంబంధించి కానీ పక్క గ్రామాలకు సంబంధించి కానీ నువ్వు ఏ రోజన్నా అడిగావా మేనేజ్మెంట్ వాళ్ళని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇచ్చిన హామీ ప్రకారం జాబ్స్ సంబంధించిన మూడు గ్రామాలకు ఎందుకు ఇవ్వట్లేదు, ఏ రోజన్నా అడిగిన సందర్భం నీ చరిత్రలో ఉందా, ఏ రోజన్నా ఎందుకు నీకు అంత అప్పు నీకు తెలిసింది సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి నీ లైఫ్ మొత్తం కూడా నీకు పోబెట్టింది సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ దాన్ని కోల్పోయి నిరస్తమైన కార్మికులు ఉన్నారు, వాళ్ళకి పార్టీల ఖచ్చితంగా దాంట్లో జాబులు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ వారని కానీ కాంగ్రెస్ పార్టీ వారని కానీ చూడలేదు. ఎవరైతే భూములు నష్టపోయారో వారికి ఇవ్వడం జరిగింది. ఈ రాజకీయ ప్రస్తావన ఒక కార్మికుడిగా మొదలై ఈరోజు ఒక స్థాయి నుంచి మళ్ళీ దిగజారి ఇలాంటి రాజకీయాలు చేయొద్దని మండల పార్టీ తరఫున తెలియజేసుకుంటూ సరే.